హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మాట్లాడబోయేటటువంటి మరొక కొత్త అభ్యసన సిద్ధాంతము బండూరా అభ్యసన సిద్ధాంతము. ఇతడి పూర్తి పేరు ఆల్బర్ట్ బండూరా, కెనడా దేశానికి చెందినటువంటి మనోవైజ్ఞానికవేత్త. ఇతడు రాసినటువంటి గ్రంథాలు సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇది మొదటి గ్రంథము. ఇక రెండవ గ్రంథము సైకలాజికల్ మోడలింగ్. ఈ రెండు గ్రంథాల్లో ఈ అభ్యసన సిద్ధాంతం గురించి చర్చించడం జరిగింది. ఈ అభ్యసన సిద్ధాంతాన్ని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. దాంట్లో మొదటి పేరు పరిశీలన అభ్యసన సిద్ధాంతం అంటారు, రెండవది నమూనా అభ్యసన సిద్ధాంతం అంటారు, అనుకరణ అభ్యసన సిద్ధాంతం అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. అబ్జర్వేషన్ లెర్నింగ్ థియరీ, ఇమిటేషన్ లెర్నింగ్ థియరీ, మోడలింగ్ లెర్నింగ్ థియరీ అన్నటువంటి రకరకాల పేర్లతో ఈ సిద్ధాంతాన్ని పిలవడం జరుగుతుంది. సిద్ధాంతాన్ని మనం చర్చించే కన్నా ముందుగా కాస్త నేపథ్యాన్ని మనం మాట్లాడుకుందాం. ఆల్బర్ట్ బండూరా ఎవరైతే ఉన్నారో, ఇతడు ప్రవర్తనవాద సిద్ధాంతకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆలోచనలను, అభిప్రాయాలని గౌరవించడం జరిగింది. వాళ్ళు ప్రతిపాదించినటువంటి కొన్ని సూత్రాలని అంగీకరించడం కూడా జరిగింది. ప్రవర్తనవాద దృక్పథం గురించి మనం ఇదివరకే మాట్లాడుకున్నాం. ప్రవర్తనవాదం అనేది అభ్యసనం ఏ విధంగా జరుగుతుందని చెప్పింది. ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య మనం నిబంధనాన్ని ఏర్పరచడం ద్వారా అభ్యసనాన్ని జరపవచ్చు అన్నది ప్రవర్తనవాదుల యొక్క దృఢమైన అభిప్రాయం. అంటే పరిసరాల్లో ఉన్నటువంటి ఉద్దీపనలకు తత్ఫలితంగా వచ్చేటటువంటి ప్రతిస్పందనలు మనం రెండింటినీ నిబంధనం చేసేసి అభ్యసనాన్ని రాబడతాం, అభిలషణీయమైనటువంటి ప్రవర్తనను రాబడతాము అని మనకు ప్రవర్తనవాదులు చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతం, ఈ దృక్పథం గురించి మనం ఇదివరకే చర్చించాం. సో ఉద్దీపన, దానికి అనుగుణంగా వచ్చేటటువంటి ప్రతిస్పందనని మనకు ముఖ్యం. సో ఆ ప్రతిస్పందన రావడానికి కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఆ పర్యవసనాలు, అవి మనం చర్చించాల్సినటువంటి అవసరం లేదు, దాన్ని స్టడీ చేయాల్సినటువంటి అవసరం లేదు అని ప్రవర్తనవాదులు చెప్తారు. అంటే ఉద్దీపన, స్టిములై, దానికి అనుగుణంగా వచ్చేటువంటి రెస్పాన్స్, ఇవి రెండే మనకు ముఖ్యం. రెస్పాన్స్ రావడానికి కారణభూతమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో, పర్యవసనాలు, దాన్ని స్టడీ చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నది ప్రవర్తనవాదుల యొక్క ముఖ్యమైన వాదన. అందుకే దాన్ని మనం బ్లాక్ బాక్స్ థియరీ అని పిలవడం జరిగింది. అంటే ఉద్దీపన, ప్రతిస్పందన వచ్చేసింది, సాల్వ్ మనకు అంతే. సో ప్రతిస్పందన రావడానికి కారణభూతమైనటువంటి పర్యవసనాలు ఏవైతే ఉంటాయో పట్టించుకోవద్దు, దాని గురించి చర్చించవద్దు అన్నది వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి అందుకే దాన్ని మనం బ్లాక్ బాక్స్ థియరీ అని పిలవడం జరిగింది. దానికి వ్యతిరేకంగా సంజ్ఞానాత్మకవాదులు ఏమన్నారు, కాదు కాదు, ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ని కూడా మనం చర్చించాలి, ఆ కాన్సిక్వెన్సెస్ని కూడా మనం చర్చించాలి, అభ్యసనానికి కారణభూతమైనటువంటి పర్యవసనాలు ఏవైతే ఉంటాయో ఆ పర్యవసనాలను కూడా మనం చర్చించాల్సిందే అని పట్టుబడ్డారు సంజ్ఞానాత్మకవాదులు. అంటే ప్రవర్తనవాదులు అభ్యాసకుడిని కేవలం ఇన్ఫర్మేషన్ రిసీవర్గా మాత్రమే అభివర్ణించారు, కానీ అదే సంజ్ఞానాత్మకవాదులు అభ్యాసకుడిని ఇన్ఫర్మేషన్ రిసీవర్తో పాటుగా ఇన్ఫర్మేషన్ ప్రాసెసర్గా, ఆ ఇన్ఫర్మేషన్ను ప్రాసెస్ చేసేటువంటి శక్తి సత్వ ప్రతి అభ్యాసకుడికి ఉంటుంది అని బలంగా నమ్మింది సంజ్ఞానాత్మకవాదులు. సో ఈ రెండు సిద్ధాంతాలను న్యూట్రలైజ్ చేసి తులనాత్మకంగా ఆ రెండు సిద్ధాంతాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి ముఖ్యమైన అంశాలను తీసుకొని ఆల్బర్ట్ బండూరా తన సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఉద్దీపన, ప్రతిస్పందనతో పాటుగా ఇంటర్నల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, వ్యక్తి యొక్క కాగ్నిషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, దాన్ని కూడా మనం విశ్లేషించాలి, అది అభ్యసనం మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతుందో చర్చించాలి అని వాదించాడు ఆల్బర్ట్ బండూరా. అందుకే 1966 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు తన సిద్ధాంతానికి సోషల్ లెర్నింగ్ థియరీ, SLTగా పేరు పెట్టడం జరిగింది. కానీ కాలక్రమేణా 1977 దానికి కొద్దిగా మెరుగులద్ది, దాన్ని సోషల్ కాగ్నిటివ్ థియరీగా పేరు మార్చడం జరిగింది. సోషల్ కాగ్నిషన్ అనేటువంటి నూతన భావన ఏదైతే ఉంటుందో, అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్నటువంటి సోషల్ కాగ్నిషన్ అనే భావనను తన సిద్ధాంతంలోకి తీసుకున్నాడు ఆల్బర్ట్ బండూరా. బండూరా సిద్ధాంతాన్ని మనము ఒక క్రమంలో చర్చిస్తూ పోతాము. దీంట్లో ఫస్ట్లో మనం ఏం చర్చిస్తామంటే ఈ సిద్ధాంతం యొక్క మూల సూత్రాలు ఏంటివి, కీ ప్రిన్సిపుల్స్ ఏంటివి, వాటి గురించి మనం ఫస్ట్ టాపిక్లో చర్చిస్తాం. ఇక రెండవ అంశంగా మనం కాజెస్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన నిర్ణాయకాలు ఏంటివి, దాని గురించి ఆల్బర్ట్ బండూరా ఏం చెప్పాడు అనేది రెండో టాపిక్లో చర్చిస్తాం. మూడో టాపిక్లో ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, అంటే అభ్యసన ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని దశల్లో జరుగుతుంది అనేది మూడో టాపిక్లో మనం చర్చిస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ఈ సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి మూడు ముఖ్యమైన సూత్రాలు ఏంటివి,
ఏ సూత్రాల ఆధారంగా ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు అనేది మనం ఫస్ట్ టాపిక్లో మాట్లాడతాం. దాంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంది, పీపుల్ కెన్ లెర్న్ త్రో అబ్జర్వేషన్, వ్యక్తులు పరిశీలించడం ద్వారా నేర్చుకుంటారు. సమాజాన్ని కానివ్వండి, వ్యక్తుల్ని కానీ, ఇతర వ్యక్తుల్ని కానీ పరిశీలిస్తూ అభ్యసిస్తారు అన్నది మొదటి ప్రిన్సిపల్. అంటే ఇక్కడ ఒక వ్యక్తి అభ్యసనాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు, ఎవరు ప్రభావితం చేస్తున్నారు వ్యక్తి యొక్క అభ్యసనాన్ని, తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఏవైతే ఉంటాయో పరిసరాలు ప్రభావితం చేస్తున్నాయి. ఏ అంశమైతే వ్యక్తి యొక్క అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుందో, వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేస్తుందో, ఆ అంశాన్ని ఆల్బర్ట్ బండూరా నమూనాలు, మోడల్స్ అని పిలవడం జరిగింది. నమూనాలు అనేవాళ్ళు ఎవరైనా కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, పియర్ గ్రూప్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేదా చారిత్రక పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైతే విద్యార్థి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మోడల్స్, సోషల్ మోడల్స్, సాంఘిక నమూనాలుగా మనకు ఆల్బర్ట్ బండూరా అభివర్ణించడం జరిగింది. ఇక్కడ ఒక ప్రయోగం చేశాడు ఆల్బర్ట్ బండూరా, చాలా ప్రసిద్ధమైనటువంటి ప్రయోగంగా ఇది చెప్పబడుతుంది. బోబో డాల్ ఎక్స్పెరిమెంట్ అంటారు దీన్ని. బోబో డాల్ అనేటటువంటి ఒక బొమ్మపై ప్రయోగాలు చేశారు, అందుకే దీన్ని బోబో డాల్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఈ బోబో డాల్ ఎక్స్పెరిమెంట్లో, ఈ బోబో డాల్ అనేది మీకు ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తూ ఉంటుంది, బోబో డాల్ అనేది యొక్క బేస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఉపరితలం చాలా వెడల్పుగా ఉంటుంది, దాని యొక్క బేస్ అనేది వెడల్పుగా ఉంటుంది. అది దాన్ని మనము ఇలా పంచ్ చేస్తే అది ఒకవైపుకు వంగి తిరిగి యథాస్థానానికి వచ్చేటటువంటి బొమ్మ అన్నమాట. ఒక రూమ్లో ఆ బొమ్మను పెట్టేసి కొంతమంది వయోజనులకు పిలిచి ఆ బొమ్మపై పిడిగుద్దులు కురిపించడం జరిగింది. ఆ మొత్తం ఫైటింగ్ సీన్ని ఇతడు వీడియో షూట్ చేయడం జరిగింది. ఆ వీడియో షూట్ చేసినటువంటి ఫైటింగ్ సీన్ ఏదైతే ఉంటుందో ఆ సీన్ని తీసుకెళ్ళి, ఆ వీడియోని తీసుకెళ్ళి ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్థాయి పిల్లలకు చూపించడం జరిగింది. చూపించిన తర్వాత గమనించినటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ వీడియో చూసిన పిల్లల్లో చాలామంది పిల్లలు అదే బోబో డాల్ను ఆ వయోజనులు ఎవరైతే ఉన్నారో, అడల్ట్స్ ఏ విధంగా అయితే కొట్టారో అదే విధంగా వీళ్ళు కొట్టడం స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. సో దీన్ని బట్టి వ్యక్తులు తమ పరిసరాల్లో ఉన్నటువంటి నమూనాలను పరిశీలించి అభ్యసిస్తారు అన్నటువంటి దృఢమైన అభిప్రాయానికి ఆల్బర్ట్ బండూరా రావడం జరిగింది. బోబో డాల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈ దృఢమైన అభిప్రాయానికి ఆల్బర్ట్ బండూరా రావడం జరిగింది. సో ఇది మొదటి ప్రిన్సిపల్, పీపుల్ కెన్ లెర్న్ త్రో అబ్జర్వేషన్ అనేది మొదటి ప్రిన్సిపల్. ఇక రెండో ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే, కాగ్నిషన్ ప్లే కీ రోల్స్ ఇన్ లెర్నింగ్. అంటే వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మకత ఏదైతే ఉంటుందో, మెంటల్ స్టేట్స్, మానసిక స్థితి ఏదైతే ఉంటుందో, ఆ మానసిక స్థితి అనేది అభ్యసనంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది అన్నది రెండవ ముఖ్యమైనటువంటి సూత్రం. ఇక మూడో ముఖ్యమైన సూత్రం ఏం చెప్తుంది అంటే, అభ్యసనం అనేది నేర్చుకున్న అంశం ఏదైతే ఉంటుందో అది ప్రవర్తనాపరమైన మార్పుకు దారి తీయాల్సిన అవసరం లేదు. ఇది ప్రవర్తనవాదుల యొక్క సూత్రానికి విరుద్ధమైన సూత్రం. వాళ్ళు ఏం చెప్తారు ఇక్కడ, లెర్నింగ్ ఈజ్ ఏ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్ అంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఆల్బర్ట్ బండూర్ ఏమంటున్నాడు, దిస్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ చేంజ్, అది పర్మనెంట్ చేంజ్కు దారి తీయచ్చు, దారి తీయకపోవచ్చు. లెర్నింగ్ డజంట్ నెసరీ లీడ్ టు చేంజ్ ఇన్ బిహేవియర్. ప్రవర్తనాపరమైన మార్పుకు దారి తీయచ్చు, దారి తీయకపోవచ్చు. అభ్యసనం అనేది ఖచ్చితంగా దారి తీస్తుందని మనం చెప్పలేము అని ఆల్బర్ట్ బండూర్ యొక్క సిద్ధాంతం యొక్క మూడవ సూత్రం. అంటే నేర్చుకున్నటువంటి విషయాన్ని బహిర్గతపరచవచ్చు విద్యార్థి, బహిర్గతపరచకపోవచ్చు, అంతర్గతంగా ఆ విధంగానే పెట్టుకోవచ్చు. సో ఇదే ఈ సూత్రాన్నే మూడవ సూత్రంగా ఆల్బర్ట్ బండూరా తన సిద్ధాంతంలో పెట్టడం జరిగింది. సో ఇవి మూడు ముఖ్యమైన సూత్రాలు. బండూరా సిద్ధాంతంలో మనం ఇంకా చర్చించాల్సిన విషయం ఏంటి అంటే, అభ్యసనాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి అన్న విషయం గురించి కూడా బండూరా తన విలువైన అభిప్రాయాలను ఇవ్వడం జరిగింది. కాజెస్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన నిర్ణాయకాలు ఏంటివి, ఈ ప్రక్రియను రెసిప్రోకల్ డిటర్మినిజం లేదా రెసిప్రోకల్ కాజెషన్ అన్న పేరుతో పిలవడం జరిగింది. దీన్ని బండూరా ఒక ట్రయాడిక్ మోడల్ రూపంలో ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఒక త్రిధ్రువ ప్రక్రియగా దీన్ని అభివర్ణించడం జరిగింది. అభ్యసనాన్ని ప్రభావితం చేసే అంశాన్ని మూడు ధృవాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మొదటి అంశం ఏదైతే ఉంటుందో, అంటే ఈ మోడల్ని పీబీఈ మోడల్ అని కూడా పిలుస్తారు. దాంట్లో మొదటి అంశం ఏదైతే ఉంటుందో దాంట్లో పర్సనల్ ఫ్యాక్టర్స్ పెట్టడం జరిగింది. పీబీఈలో పీ ఫస్ట్ కదండి, దాంట్లో పర్సనల్ ఫ్యాక్టర్ అంటే వ్యక్తిగత కారకాలు కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి. వ్యక్తిగత కారకాల తర్వాత ప్రభావితం చేసే అంశాలు ఏంటివంటే బిహేవియరల్ కాజెస్,
ప్రవర్తనాపర కారకాలు ఏవైతే ఉంటాయో అవి కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి అన్నది రెండో అంశం. ఇక మూడో అంశం ఎన్వైరన్మెంటల్ కాజెస్, పరిసర కారకాలు కూడా అభ్యసనాన్ని నియంత్రిస్తాయి, అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి రెండు, ఈ మూడు అంశాలు ఏవైతే ఉంటాయో ఈ మూడు అంశాలు పరస్పర ఆధారితాలు. అందుకే రెసిప్రోకల్ మీనింగ్ అదే, ఇవి పరస్పర ఆధారితాలు, ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేస్తాయి, దాంతోపాటుగా ఈ మూడు కలిసి అభ్యసనాన్ని కూడా ప్రభావితం చేస్తాయి అని మనకు బండూరా చెప్పడం జరిగింది. అంటే పర్సనల్ ఫ్యాక్టర్స్ కింద ఏమొస్తాయి, పర్సనల్ ఫ్యాక్టర్స్ కింద కాగ్నిషన్ ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో, సంజ్ఞానాత్మక నైపుణ్యాలు విద్యార్థి యొక్క, అంటే ఆలోచన, వివేచన, తార్కికత ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పర్సనల్ ఫ్యాక్టర్స్ కింద మనం తీసుకోవచ్చు. ఇక బిహేవియరల్ కాజెస్ ఏవైతే ఉంటాయో బిహేవియరల్ ఫ్యాక్టర్స్ కింద మనము విద్యార్థి యొక్క యాటిట్యూడ్స్, వైఖరులు కావచ్చు, అభిరుచులు కావచ్చు, ఇంట్రెస్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము బిహేవియరల్ ఫ్యాక్టర్స్ కింద తీసుకోవచ్చు. ఇక ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కింద మనము సాంఘిక ప్రమాణతలు, సంఘ ప్రమాణతలు, లేదా కుటుంబ నేపథ్యము, విద్యార్థి పెరిగినటువంటి సమాజము, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కింద మనము తీసుకోవచ్చు. ఈ మూడు అంశాలు కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి, దాంతోపాటుగా ఈ మూడు పరస్పరం ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకుంటాయి, ప్రభావితం చేసి అట్ ద సేమ్ టైం అభ్యసనాన్ని కూడా ప్రభావితం చేస్తాయి అన్నది ఈ రెసిప్రోకల్ కాజేషన్ మోడల్ మనకు చెబుతుంది. సో అభ్యసనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఈ మూడు అని మనకు ఆల్బర్ట్ బండూరా చెప్పడం జరిగింది. కాజెస్ ఆఫ్ లెర్నింగ్ గురించి మనం చర్చించుకున్న తర్వాత మాట్లాడాల్సిందిగా ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ గురించి, అంటే అభ్యసన ప్రక్రియ జరిగే విధానం ఏ విధంగా ఉంటుంది, దీని గురించి కూడా బండూరా చర్చించాడు, కూలంకషంగా చర్చించాడు. అభ్యసన ప్రక్రియ అనేది నాలుగు సోపానాల ద్వారా జరుగుతుంది అని బండూరా చెప్పడం జరిగింది. దాంట్లో మొదటి సోపానం అటెన్షన్, అవధానం అంటున్నాడు. రెండవది రిటెన్షన్, దీన్ని మనం ధారణ అని పిలవచ్చు. మూడవది రిప్రొడక్షన్, దీన్ని నిష్పాదనం అని పిలుస్తాము. చివరి సోపానం ఏదైతే ఉంటుందో దీన్ని మోటివేషన్ లేదా రీఎన్ఫోర్స్మెంట్ అని పిలుస్తారు, అంటే ప్రేరణ లేదా పునర్బలం అని మనం తెలుగులో అనువదించుకోవచ్చు. ఫస్ట్ వన్ అవధానం గురించి మాట్లాడుకుందాం. అంటే ఒక వ్యక్తి ఒక ప్రవర్తనను తనలో డెవలప్ చేయాలనుకుంటున్నాడు, దానికోసం ఒక నమూనాను పరిశీలిస్తాడు. ఉదాహరణకు ఒక విద్యార్థికి ఒక హీరో యొక్క డ్యాన్స్ అనేది చాలా బాగా నచ్చింది, దాన్ని అనుకరించాలనుకునే కన్నా ముందు ఏం చేస్తాడు, దాని మీద అవధానం కేటాయిస్తాడు. అవధానాన్ని కేటాయించి ఏకాగ్రతతో అతడు చేసేటటువంటి విన్యాసాలు కావచ్చు, అతడు వేసేటటువంటి స్టెప్స్ని బాగా పరిశీలిస్తాడు. దీన్నే మొదటి దశగా మనం పిలుస్తాం, అటెన్షన్ అంటాం. అటెన్షన్ తర్వాత రెండవ దశ మొదలవుతుంది రిటెన్షన్. ఆ పరిశీలించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలని తన మానసిక అంతరంగంలో నిలుపుకోవడం, మానసిక అంతరంగంలో ముద్రించుకోవడం ఏదైతే ఉంటుందో దీన్ని మనం రిటెన్షన్గా పిలుస్తాము, ధారణగా పిలుస్తాము. వాటిని లోపల నిక్షిప్తం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత మూడో స్టేట్లో ఏం చేస్తాడంటే రిప్రొడక్షన్లో, నిష్పాదనంలో ఏం చేస్తాడంటే తాను పరిశీలించి తన మానసిక అంతరంగంలో నిక్షిప్తం చేసుకున్నటువంటి విషయాలను బహిర్గతపరుస్తాడు. అంటే ఆ డ్యాన్స్ స్టెప్స్ని తన ఫ్రెండ్స్ ముంగట కావచ్చు, తల్లిదండ్రుల ముందట కావచ్చు, ప్రదర్శించడం అనేది ఈ దశలో వస్తుంది. ఇక చివరి దశ మోటివేషన్ లేదా రీఎన్ఫోర్స్మెంట్లో తాను ప్రదర్శించినటువంటి అంశానికి విద్యార్థి కనుక పునర్బలం పొందితే, పాజిటివ్ పునర్బలం కనుక పొందితే దాన్ని మళ్ళీ మళ్ళీ పునరావృతం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ కనుక నెగిటివ్ పునర్బలం, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ కనుక పొందితే ఆ ప్రవర్తన ఏదైతే ఉంటుందో ఆ ప్రవర్తన విలుప్తీకరించుకుంటాడు. సో ఇది అభ్యసనం జరిగేటటువంటి ప్రక్రియ. ఈ నాలుగు సోపానాల ద్వారా అభ్యసనం జరుగుతుంది అని ఆల్బర్ట్ బండూరా మనకు చెప్పడం జరిగింది.